తెలుగునాట అద్భుతమైనటువంటి పండగ సంక్రమణ పండగ. ఆంధ్రదేశంలో సంక్రమణాన్ని, మకర సంక్రమణాన్ని సంక్రాంతిగా ఒక పెద్ద పండగగా మనం ఆచరిస్తాం. పెద్ద పండగ అంటే మిగతా పండగలు ఒకరోజు చేస్తాం, నవరాత్రులు తప్ప మిగతా పండగలు అందరూ ఒకరోజు చేస్తాం. కానీ ఈ పండగ 3 రోజులు 4 రోజులు 5 రోజులు కూడా చేసేవాళ్ళు ఉన్నారు. ఎందుకు అంటే దానికి ఆంతర్యం ఉన్నది. మొదట చేసేది భోగి, మనకి భోగభాగ్యములన్నీ కలగాలి. కలగాలంటే కొన్ని కలగాలన్నప్పుడు కొన్ని తొలగాలి. ఏంటి తొలగాలి? అశుభం తొలగాలి. మనకి మనుగడకి చాలా విరోధంగా అడ్డుగా ఉన్నటువంటి అరిష్టములు, పీడలు అన్నీ తొలగాలి. కాబట్టి పీడ తొలగుట కొరకు భోగి మంట వేస్తాం. ఆ భోగి నాడు ఏం చేస్తాం? ఎక్కడెక్కడ పనికిరాని వస్తువులన్నీ తీసుకొచ్చి పోగు చేసి దాన్ని తగలెడతాం. దీంట్లో ఆంతర్యం ఉంది. మనకి మన మనస్సును కానీ మన జీవనంలో కానీ ఒక కొంతమంది వ్యక్తుల యందు కానీ మనలో కానీ అసూయ, ద్వేషపూరితమైనటువంటి ఏమైతే మనుగడికి ముందుకు సాగనివ్వకుండా ఉన్నాయో వాటినన్నింటినీ పోగు చేసి తగలెట్టండి. ఎవరి యందు కూడా ద్వేషం కలిగి ఉండకండి, ప్రేమతో ఉండండి. ఈ లోకం మనం అనుకుంటాం నేను ఇన్ని రోజులు జీవిస్తానని, కానీ చాలా క్షణికం అండి. ఎప్పుడు ఏ క్షణం ఎవడు రాలిపోతాడో తెలియదు. అందువల్ల రాగద్వేషాలు, కోపతాపాలు, మనుషుల్లో ఏ రకమైనటువంటి అసూయ ఇట్లాంటివన్నీ పక్కబెట్టండి. ఈ పండగ వచ్చే ముందు అవన్నీ పక్కబెట్టి తగలెట్టి అందరినీ కూడా మన చుట్టూ పరిసరాల్లో ఉన్న వారందరినీ ప్రేమతో, ఆత్మీయతతో కలుపుకుని పోవడానికి ఇది భోగి నాడు చేసేటువంటి ఈ భోగి మంటలు. దాంట్లో ఏం చేస్తాం? పరికరాని కర్రలు, చెత్త చెదారం అంతా పెట్టి పిడకలు వేస్తాం. పిడకలు పీడ పోవడానికి పిడకలు వేసి తగలెడతాం. అదే రోజు పిల్లలు, పసిపిల్లల్ని కూర్చోబెట్టి చక్కగా ఈ రేగు పళ్ళతో వాటితో వాడు పోస్తాం. అంటే పిల్లలకు కూడా పీడపోయి ఆనందంగా ఉండాలన్నది భోగి యొక్క లక్ష్యం. అది ఆ భోగి పండగ జరుపుకుని భోగభాగ్యాలతో, సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని ఎస్టీవీ ప్రేక్షకులకి మా ఆశీస్సులు తెలియజేస్తున్నాను.